ప్రతిరోజు దీపాలు ధూపం కర్పూరంతో దేవుని పూజించడం ఆనవాయితీ. శుభకార్యాల్లో కూడా ఇలా చేయడం ఆనవాయితీ. ఎందుకంటే అలా చేయడం వల్ల పర్యావరణం శుభ్రపడుతుంది, సానుకూల శక్తి చుట్టుముడుతుంది. ఇక వాస్తురీత్యా కూడా ప్రతిరోజు ఇంట్లో కర్పూరం వెలిగించి ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆ ఇల్లు సానుకూల శక్తితో నిండిపోతుంది. అసలు ఒక రూపాయికి దొరికే కర్పూరాన్ని ఇంట్లో ప్రాధాన్యత ఇస్తే పెను మార్పులు చూడొచ్చు. కర్పూరం అనేక సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అసలు కర్పూరాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల కలిగే మార్పులు మీకోసం. ఇంటి వాస్తు దోషం తొలగిపోవాలంటే ఇంటి మూలల్లో కర్పూరం పెట్టాలి. దీంతో ఇంటి వాస్తు దోషాలు తొలగిపోతాయి, పాజిటివ్ ఎనర్జీ చుట్టుముడుతుంది. కర్పూరం కరిగితే వాస్తు దోషం తొలగిపోతుంది. ఇంటి మూలల్లో కర్పూరాన్ని మళ్లీ మీరు తిరిగి పెట్టేయచ్చు. ఇంట్లో ధూపం లేదా కర్పూరం వెలిగించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో దీపాలు ధూపం కర్పూరం వెలిగిస్తే వాటి నుండి వెలువడే సువాసన ఇండ్లంతా వ్యాపిస్తుంది, సంతోషం మరియు ప్రశాంతత పెరుగుతుంది. జీవితంలో పురోగతి మరియు విజయానికి మార్గం తెరుస్తుంది. కుటుంబంలో విభేదాలను తగ్గిస్తుంది. ఆనందం, శాంతి మరియు శ్రేయస్సు పెరుగుతుంది. కర్పూరాన్ని వెండి లేదా ఇత్తడి గిన్నెలో ప్రతిరోజు వెలిగిస్తే వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. పని వద్ద లేదా ఇంట్లో ప్రతిరోజు 3 కర్పూరం బిళ్లలతో పాటు తిమ్మిరిని కాల్చండి. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది, డబ్బు సమస్యలు తొలగిపోతాయి. అసలు ఇంట్లో కర్పూరం వెలిగించడం వెనుక శాస్త్రీయ కారణం ఉంది. కర్పూరం అగరబత్తులు ఇంట్లో వెలిగిస్తే బ్యాక్టీరియా నాశనమవుతుంది, కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగవుతుంది, ఇల్లెప్పుడు పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది.